ఈ ఎలక్షన్ లో మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు కూడా ఎన్డీఏ ఒక విధానం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దీంట్లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు కాకుండా పార్లమెంట్ అసెంబ్లీ అది అవతానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుని మిగిలిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం సాధికారత పైన శ్రద్ధ పెట్టాలనేది ప్రధానమైన ఉద్దేశం ఇది అందరూ కూడా నేషన్ కంప్లీట్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది 24 గంటలు సంవత్సరాలు ఐదేళ్లలో 10 సార్లు ఎన్నికలు పెట్టుకొని ఒక పక్క ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఇంకో పక్క ఇంకొక బై ఎలక్షన్ ఇంకో పక్క ఒక ఓటు ఓడిపోతే ఒక సీట్ ఓడిపోతే అప్పుడే ప్రతిష్ట పోయింది పాపులారిటీ తగ్గిపోయింది అనే ప్రచారాలు ఇవన్నీ కరెక్ట్ కాదు ఈ రోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సఫలీకృతం అవుతున్నారు అంటే ఒక వార్త ఇది వాస్తవం అవునా కాదా అని తెలుసుకునే లోపలనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ మైల్కి వెళ్ళిపోతా ఉంది అడ్డదుడ్డంగా పెట్టేయడం ఇప్పుడు మీరు చూశారు వరదలు మీరు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేశాం 10 రోజుల బురదలో దిగాం నేను ఒక్కడి దిగడం కాదు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరినీ బురదలో దించాం అంటే ఇన్ ది సెన్స్ ప్రజల కోసరం బురదలో దిగి నడిచి నార్మల్సీ వచ్చే వరకు కృషి చేశారు ఎక్కడున్నారండి అపోజిషన్ కనపడ్డారా మీకు చేసింది తప్పుడు పనులు వీళ్ళు తప్పుడు పనులు చేసి బుడమేరుకు వరద తీసుకొచ్చి గండ్లు పెట్టి సర్వనాశనం చేసి కడాన కృష్ణ ప్రకాశం బ్యారేజ్ కూడా బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అగ్గిపెట్లంట లేకపోతే భోజనాలంట డెఫినెట్ గా ఒక 5% 10% వేస్ట్ అవుతాయండి ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మినమేషాలు లెక్కేసుకుంటామా పలానోడికి పోయిందా లేదా నేను కూర్చొని రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తామా రాత్రిలో ఉండేవాడికి అగ్గిపెట్టి ఇచ్చామా లేదనేది ఇంపార్టెంట్ చాలా మందికి వెళ్ళలేదు ఎందుకు లాస్ట్ మైల్కి పోలేకపోయాం మీరు అందరూ చూశారు అలాంటి సందర్భాలు ఉంటే చేతనైతే కొంత సహాయం చేసేది పోయి ఈ రోజు విమర్శించే పరిస్థితి ఇది ఎక్కడైనా విచిత్రమైన పరిస్థితి అండి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా ఎట్లా గుర్తిస్తాం ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా కనీసం రికగ్నైజ్ చేస్తారని అడుగుతున్నా నేను ఈరోజు ఈ యొక్క విషయంలో మీరు చూస్తే మేము చేసిన కార్యక్రమానికి సర్వత్రా ఆమోదం తెలియజేయడమే కాకుండా 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చిందండి నెవర్ ఇన్ ది హిస్టరీ అన్హర్డ్ నా జీవితంలో ఎప్పుడు నేను 4వసారి ముఖ్యమంత్రి 45 ఏళ్లుగా వాచ్ చేశాను ఇంత పెద్ద ఎత్తున సమాజంలో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చి నేను కూడా కాంట్రిబ్యూట్ చేయకపోతే నేను కూడా సమాజానికి మంచి చేయని వాడిని అవుతాను ఇది సమయం నాకు అని వచ్చి కాంట్రిబ్యూట్ చేశాను దానికంటే ఏం కావాలండి ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ రెండు ప్లేస్ తిరుపతి బ్రహ్మోత్సవాలు 19లో ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చిందా చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం ఎందుకనే ఒకటే చెప్తున్నా ఏదైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఒక విశ్వసనీయత ఉంటుంది అందుకే వీళ్ళ మామూలుగా మాట్లాడేది అర్థం కాదు ప్రజలకు కూడా చెప్పాలి ఈ వ్యక్తుల యొక్క మనస్తత్వం వీళ్ళ బిహేవియర్ వీళ్ళ యాటిట్యూడ్ ఇండ్ల మీద దాడి చేస్తే కేసులు పెట్టకూడదు ఆఫీసుల మీద దాడి చేస్తే కేసులు పెట్టకూడదు ఏంటి ఇవన్నీ అరాచకాలు ఏంటి ఎక్కడో ఒక అమ్మాయి అక్కడ లోకల్గా ఉండే ఫ్యాక్షన్తో ఆ అమ్మాయి పైన ఇది చేస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వీళ్ళు మాట్లాడడం అక్కడికి పోయి రాజకీయం చేయాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి వీళ్లే ఒక పెద్ద అరిష్టం